ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం డాక్టర్ ప్రీతం గారు నమస్కారం అండి మనం ఈరోజు ఆలుగడ్డ లేక బంగాళాదుంప సాగు గురించి మాట్లాడుకుందాం అయితే ముందుగా చెప్పులు మరి ఈ ఆలుగడ్డ లేక ఈ బంగాళాదుంప సాగుకు అనువైనటువంటి వాతావరణం ఎట్లుండాలా భూములు అంటే నేలలు ఎట్లుండాలో వాటి గురించి చెప్పుండి బంగాళాదుంప అనేది శీతాకాలపు పంట చల్లని వాతావరణం అనుకూలం మంచి పెరుగుదలకు మరియు అభివృద్ధికి పదహైదు డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు చాలా అనుకూలం ముఖ్యంగా బంగాళాదుంప సాగులో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ముఖ్యం రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై ఒకటి డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు దుంప అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు షాకియా పెరుగుదల బాగా ఉంటుంది కానీ దుంప అభివృద్ధి సరిగా ఉండదు నీటిపారుదల కింద మురుగునీటి వసతి గల సారవంతమైన ఇసుక ఎర్రగరప నేలలు చాలా శ్రేష్టము నేల ఉదరి సూచిక ఐదు పాయింట్ రెండు నుంచి ఏడు మధ్య ఉన్న నేలలు చాలా అనుకూలం బలమైన ఒండు నేలలు దుంప పెరుగుదలకు అనుకూలం కాదు అయితే మరి ఈ బంగాళాదుంపకు లేక ఆలుగడ్డకు మన ఆదిలాబాద్ జిల్లా అనుకూలమా అనుకూలమైతే ఏ రకాలున్నాయి మన జిల్లాకు అనుకూలమైన రకాలు ఆదిలాబాద్ జిల్లాలో బంగాళదుంపను నిర్భయంగా ఎటువంటి భేషాలకు పోకుండా సాగు చేసుకోవచ్చు ఇక రకాల విషయానికి వస్తే పలు రకాలను మనము ఉద్యాన పరిశోధన స్థానం ఆదిలాబాద్లో పరీక్షించడం జరిగింది తర్వాత సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఒక ఏడు రకాలని మన ఆదిలాబాద్ ప్రాంతానికి సిఫార్సు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కుఫ్రీ సూర్య కుఫ్రీ ఖయాతి కుఫ్రీ పుక్రాజ్ కుఫ్రీ బాద్షా కుఫ్రీ చంద్రముఖి కుఫ్రీ జ్యోతి మరియు కుఫ్రీ చిప్సోనా ఈ రకాలు మన ప్రాంతానికి మన ఆదిలాబాద్ జిల్లాకు బాగా అనుకూలం ఇక కుఫ్రీ సూర్య విషయానికి వస్తే డక్కన్ పీఠభూమి ప్రాంతానికి చాలా అనువైన రకంగా చెప్పుకోవచ్చు దుంప తొంభై నుండి వంద రోజులకు కోతకు వస్తుంది అధిక వీడిని బాగా తట్టుకుంటుంది కంతి కనుదుల రోగాన్ని తట్టుకుంటుంది దీప పురులను కూడా కొంతమేర తట్టుకుంటుంది అధిక దిగుబడినిచ్చేటువంటి రకం ఎకరానికి పది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి వస్తుంది కుఫ్రీ కయాతి అనేది త్వరగా కొత్త స్వల్పకాలిక రకం డెబ్భై నుంచి తొంభై రోజుల కోతకు వస్తుంది ఎండు తెగులు బాగా తట్టుకుంటుంది కుఫ్రీ పుక్రాజ్ అనేది తెలంగాణ ప్రాంతానికి బాగా అనువైన రకం కంతి కనులు తగులు తట్టుకుంటుంది ఎండు తెగుల్ని ఓ మోస్తరుగా తట్టుకుంటుంది ఎకరానికి పదహారు టన్నుల దిగుబడి వరకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నది అదేవిధంగా కుఫ్రీ బాద్షా అనేది దీర్ఘకాలిక రకం దుంపలు మధ్యస్థంగా ఉండు గుండ్రంగా తెల్లగా ఉంటాయి ఎకరానికి పది నుంచి పదకొండు టన్నుల దిగుబడిస్తుంది కుఫ్రీ చంద్రముఖి స్వల్పకాలిక రకం మొక్క కొంతవరకు పాకి గుణం కలిగి ఉంటుంది వెడల్పాటి ఆకులు కలిగి ఉంటాయి దుంప పెద్దగా గుండ్రంగా ఉంటుంది కండ లేత పసుపు రంగులో ఉండి తొంభై నుంచి తొంభై రోజుల కూతకు వస్తుంది ఎకరానికి సుమారుగా తొమ్మిది పాయింట్ ఆరు టన్నుల దిగుబడిస్తుంది ఇక కుఫ్రీ జ్యోతి విషయానికి వస్తే మధ్యకాలిక రకం దుంపలు తెలుపుగా ఉంటాయి తొలిదశ ఎండు తెగులు మరియు ఆలస్యంగా వచ్చేటువంటి ఎండు తెగులు లేట్ బేట్ ఆఫ్ పొటాటో ఉన్న తట్టుకుంటుంది మంచి వంద రోజులు ఎకరానికి పది టన్నుల దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది అంటే మరి ఎసు విత్తనాన్ని మనం ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా మనకు ఈ బంగాళదుంపలో ఇరవై నుంచి ముప్పై గ్రాముల గల దుంపల్ని విత్తనంగా వాడాల్సి ఉంటుంది విత్తనాన్ని బాగా తెలిసిన నమ్మకమైన సంస్థలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది నాణ్యమైన ఆరోగ్యంగా ఉన్నటువంటి ఎటువంటి తెగుళ్ళు కానీ కీటకాలు కానీ ఆశించని దుంపలను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అయితే మరి ఈ విత్తనాన్ని ఎట్లా తయారు చేసుకోవాలా విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలి మరి ఆలుగడ్డ విత్తనం అనేది మనకు శీతల గిడ్డల నుండి విత్తడానికి ఎనిమిది నుంచి పది రోజుల ముందు మనం తీసుకోవాల్సి ఉంటుంది వీటిని నేరుగా గది వాతావరణంలో ఉండడానికి శీతల గడ్డ ఉండడానికి అనుబంధంగా ఉన్నటువంటి చల్లబరిచిన గదుల్లో ప్రీ కూలింగ్ చాంబర్స్ అంటాం వీటిలో ఇరవై నాలుగు గంటల పాటు ఉంచాలి తరువాత విత్తనం దుంపలని చల్లని నీడ ఉన్న ప్రాంతాల్లో బాగా వెలుతురు వచ్చే ప్రాంతాల్లో ఆరనివ్వాలి పెద్దగా ఉన్న దుంపలను నిలువుగా రెండు మూడు ముక్కలు చేసుకోవాలి ఒక ముక్క రెండు మూడు కన్నులు ఉండేటట్లు చూసుకోవాలి ఈ ముక్కలను మాంకోజెబ్ ద్రావణంలో సుమారుగా రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి పది లీటర్ల నీటిలో ముంచి తీసి నీటిలో ఆరనివ్వాలి ఆ తర్వాత తడిసిన గోనె బస్తాలతో కప్పి ఇరవై నాలుగు గంటలు పాటు ఉండనిస్తే కత్తిరించిన ముక్కలపై భాగాలు గట్టిపడతాయి దీన్ని సూపరైజేషన్ అంటాం ఈ విధంగా చేయకపోతే కత్తిరించిన మొక్కలు కులిపోయే అవకాశం ఉన్నది వీలైనంత వరకు చిన్నవి మొత్తం దుంపలను వాడటం శ్రేయస్కరం నాటకు ముందు మరల దుంపలను అగలాల్ ఇరవై ఐదు గ్రాములు లేదా కాపరాక్సిక్ క్లోరైడ్ ముప్పై గ్రాములు పది లీటర్ నీటిలో రెండు నుంచి ఐదు నిమిషాల పాటు ముంచి నాటుకోవాల్సి ఉంటుంది అయితే మరి ఆలుగడ్డ లేక బంగాళదుంప విత్తనానికి సరైన టైం ఏదంటారు మరి ఒక ఎకరానికి ఎంత విత్తనం అవసరం పడుతుంది విత్తే విధానం చెప్పండి ముఖ్యంగా ఒక ఎకరానికి ఆరు వందల నుంచి ఎనిమిది వందల కిలోల విత్తనం అవసరం అవుతుంది పురాని లోతుగా దుక్కిదుని బాగా ఎండకు ఎండని ఇవ్వాలి అంటే ఎప్పుడు విత్తుకోవచ్చు మరి ముఖ్యంగా మనకి రబీ పంట అంటాం కాబట్టి మనకు అక్టోబర్ నవంబర్ మాసంలో వెతుకోవడం శ్రేష్కరం మరి ఈ ఆలుగడ్డలో మంచి దిగుబడులు సాధించాలంటే రైతులు ఏ ఎరువులు ఎప్పుడెప్పుడు ఎంతెంత వాడాల్సి ఉంటుంది మరి మనకు ముఖ్యంగా ఎరువుల యాజమాన భూసార పరీక్ష రిపోర్ట్ ఆధారంగా చెప్పడాల్సి ఉంటుంది ఎకరానికి పది నుంచి పన్నెండు టన్నుల బాగా చెవికిన పశువుల ఎరువు నీళ్ళలో వేసి కలెది ఉండాలి అదేవిధంగా ఎకరానికి వంద కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నలభై కిలోల మిరట్ ఆఫ్ పొటాష్ నలభై ఐదు కిలోల యూరియాను పొలంలో బోదల వెంట కాలువలో వేసుకోవాలి అదేవిధంగా జీవన ఎరువులైనటువంటి అజోస్పైరులం రెండు కిలోలు ఫాస్ఫో బ్యాక్టీరియా రెండు కిలోలు చొప్పున తొంభై కిలోల పశువుల ఎరువులో కలిపి ఆఖరు దుక్కులో వేసుకోవాలి విత్తనం విత్తన ముప్పై రోజులప్పుడు ముప్పై ఐదు కిలోల యూరియా ముప్పై కిలోల మిరట్ ఆఫ్ పొటాష్ వేసి మన్ను ఎగదోసి నీరు పెట్టాల్సి ఉంటుంది మరల విత్తనం విత్తన యాభై రోజులప్పుడు ముప్పై ఐదు కిలోల యూరియా ముప్పై కిలోల మిరట్ ఆఫ్ పొటాష్ వేసి నీరు అందించేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది మరి ఇప్పుడు ఇది యాసంగి పంట అంటున్నారు మరి నీళ్ళ తడలు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యమైన దశలేం మరి ఇలా ముఖ్యంగా విత్తన విత్తన వెంటనే రెండు మూడు తరలు దగ్గర దగ్గరగా ఇవ్వాల్సి ఉంటుంది నేలలో పగుళ్లు రాకుండా జాగ్రత్త పడాలి నేలలో పగుళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే బంగాళదుంప రెక్కల పురుగు ఉధృతి చాలా అధికంగా ఉంటుంది మొక్క పెరిగే దశలో ఏడు నుంచి ఎనిమిది రోజులకు ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది దుంప ఏర్పడే దశలో మాత్రం దగ్గర దగ్గరగా నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి చొప్పున నీరు ఇవ్వాలి కోతకు తొమ్మిది నుంచి పది రోజుల ముందు నీరు ఇవ్వడం ఆపాల్సి ఉంటుంది మరి ఇప్పుడు ఈ పంటలో కలుపు సమస్య వస్తుందా వచ్చినప్పుడు ఎట్లా నివారణ చేసుకోవాలి మరి ఖచ్చితంగా వస్తుందండి అయితే ఈ కలుపు సమస్యను అధిగమించడానికి పెండి మిథాలిన్ ముప్పై శాతం ఈసీ మందును ఒకటి పాయింట్ రెండు లీటర్ల మందు రెండు వందల లీటర్ నీటిలో కలిపి విత్తనం విత్తిన రెండు రోజులు అటు నలభై ఎనిమిది గంటల లోపు నేల అంతా తడిచేలా పిచికార చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనం విత్తనం విత్తిన వెంటనే కలుపు మందు వాడనట్లయితే మెట్రోబుజిన్ శంకరంటం మూడు వందల గ్రాములు రెండు వందల లీటర్ నీటిలో కలిపి విత్తనం విత్తన పదహైదు రోజులప్పుడు ఒకసారి పిచ్చికార్ చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది ఆ తర్వాత విత్తన విత్తిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులప్పుడు మొక్కలు ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన తర్వాత ఒకసారి యాభై రోజులప్పుడు మరొకసారి మనుషులతో కలుపు తీసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది మరి అంతర కృషి ఏమేం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా కలుపు తీసిన తర్వాత కాలువలో ఉన్నటువంటి ముఖ్యంగా కలుపు తీసిన తర్వాత కాలువలో ఉన్న మట్టిని బోధకు ఎగదోయాల్సి ఉంటుంది దీనివలన దుంపలకు సూర్యశ్మి సోకకుండా ఉండటమే కాకుండా లావుగా తయారవుతాయి మట్టి ఎగదకపోయినట్లయితే నాణ్యత లేని విషపూరితమైన ఆకుపచ్చ దుంపలు ఏర్పడానికి ఆస్కారం ఉన్నట్లు మట్టి ఎగదోయకపోయినట్లయితే నాణ్యత లేని విషపూరితమైన ఆకుపచ్చ దుంపలు ఏర్పడడానికి ఆస్కారం కలదు మట్టిని ఎగదోయడం వల్ల దుంపలు ఏర్పడటం వాటి పరుదర బాగా ఉంటుంది బంగాళదుంప రెక్కల పురుగు ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది మరి ఆలుగడ్డ లేక ఈ బంగాళదుంపకు ఏమేం పురుగులు ఆశిస్తాయి మరి వాటి నివారణ ఎట్లా చేయాలంటారు ముఖ్యంగా బంగాళదుంపనకు లద్దె పురుగులు రెక్కల పురుగులు పేనుబంక మరియు నల్లి ఆశించి నష్టపరుస్తాయి లద్దె పురుగులు అనేవి ఆకులను రాత్రిపూట ఆశించి తిని నష్టపరుస్తాయి వీటి నివారణకు మలాథియాన్ ఐదు శాతం పొడిమందు ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున మొక్కలపై చల్లాల్సి ఉంటుంది ఇక రెక్కల పురుగు అనేది పూత దశలో పూతను ఆశించి దుంప ఏర్పడే దశలో దుంపను తిని నష్టపరుస్తుంది ఈ బంగాళదుంప రెక్కల పురుగు నివారణకు దుక్కిలో మలాథియాన్ పొడి మందు ఎనిమిది కిలోల ఎకరానికి వేసుకోవాలి పైపాటుగా మొక్క పెరుగు దశలో స్పర్శ సంబంధమైన కీటనాశకాలు లేదా అంతర్వాహిక చర కీటనాశకాలు ఏవైనా ఒకటి స్ప్రే చేసి నివారించుకోవచ్చు వేసవిలో బాగా లోతుగా దుక్కులు చేసుకోవడం ఆముదం ఎరపంటగా వేసుకోవడం అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు పెట్టుకొని మనము సస్ చర్యలు చేపట్టినట్లయితే వీటన్నిటిని నివారించుకోవచ్చు అదేవిధంగా నల్లి అనేది ఆకులుండి రసాన్ని పీల్చి నష్టపరుస్తుంది ఈ నల్లి నివారణకు డైకోఫాల్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా గంధకం పొడి రెండున్నర గ్రాములు ఒక లీటర్ని కలిపి పిచ్చికారు చేసినట్లయితే ఈ నల్లిని నివారించుకోవచ్చు మరి రోగాలు ఏమేమి వచ్చే అవకాశం ఉన్నది ఈ రోగాలను ఎట్లా నివారణ చేసుకోవాలి ముఖ్యంగా మనకు తొలిదశలో ఎండు తెగులు మరియు ఆలస్యంగా వచ్చే ఎండు తెగులు లేట్ బ్లైట్ అంటాం ఈ రెండు ప్రధానమైన సమస్యలుగా చెప్పుకోవచ్చు ఈ తెగుల నివారణకు మ్యాంకోజబ్ రెండున్నర గ్రాములు ఒక లీటర్లు కలిపి పిచ్చికార చేసుకోవాల్సి ఉంటుంది లేదా క్లోరోథాలోనిల్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి కలిపి మ్యాంకోజబ్ రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికారు చేసుకోవాల్సి ఉంటుంది లేదా క్లోరోథాలోనిల్ రెండు గ్రాములు ఒక లీటర్ని కలిపి రెండు వందల లీటర్ ద్రావణాన్ని విత్తనం విత్తిన ముప్పై రోజుల తర్వాత ఎనిమిది రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే మంచిగా నివారించుకోవచ్చు అయితే మరి ఈ బంగాళాదుంప అనేది ఎన్ని రోజులకు కోతకు వస్తుంది మరి ఆ దుంపలు లేక గడ్డలు తవ్వేటప్పుడు ఎసును జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా విత్తన విత్తన తొంభై నుండి వంద రోజులకు కోతకు వస్తాయి మొక్కలు పసుపు రంగులో నుండి గోధుమ రంగులోకి మారి పడిపోతాయి అవసరమైన చో దుంపలు తవ్వడానికి నాలుగు నుంచి ఐదు రోజుల ముందు తేలికపాటి నీటి తడి ఇచ్చినట్లయితే దుంపలని సులభంగా తవ్వి తీయడానికి ఆస్కారం ఉంటుంది జాగ్రత్తగా గడ్డపారతో తవ్వి తీసి దుంపలను నీడలో ఆరనివ్వాలి ట్రాక్టర్తో నడిచే పొటాటో డిగ్గర్తో ఒకవేళ దుంపలు వెలికి తీసినట్లయితే నష్టం తక్కువగా ఉంటుంది తవ్వినాక ఈ గడ్డల్ని అన్నిటినీ తీసిన తర్వాత ఎట్లా నిల్వ చేసుకోవాలంటారు తవ్విన దుంపలను దుంప పైపుర గట్టిపడే వరకు నీడలో ఆరనివ్వాలి తెగిన దెబ్బతిన్న కొల్లిపోయిన దుంపలను వేరు చేసి దుంప సైజును బట్టి గ్రేడింగ్ చేసి గోనె సంచుల్లో నింపి మార్కెట్ కు పంపాలి వీలైనంత త్వరగా పంటను శీతల గడ్డంగలకు పంపడం వలన బంగాళదుంప రెక్కల పొరుగు బిడద తగ్గుతుంది దుంపలపై సూర్యష్మి తగలేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది మరి ఎవరైనా సరే ప్రీతంగా ఈ బంగాళదుంప పంట లేక ఆలుగడ్డ పంట వేయాలనుకుంటే ఎవరైనా మిమ్మల్ని ఫోన్ లో సంప్రదించి అనుమానాలను తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు సున్నా సున్నా మూడు సున్నా ఇది డాక్టర్ ప్రీతంగా తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు సున్నా సున్నా మూడు సున్నా ఈ నంబర్కు సంప్రదించినట్లయితే వారు బంగాళదుంప పంట గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు చాలా సంతోషమండి ఈ బంగాళాదుంప సాగుకు అవకాశాల గురించి చాలా చక్కగా చెప్పిన మరి ఎట్లా సాగు చేసుకోవాలా రోగాలను ఎట్లా నివారణ చేసుకోవాలో చాలా చక్కగా చెప్పిన మరి వ్యవసాయదారులు ఈ సలహాలు సూచనలు పాటించి ఈ బంగాళదుంప పంటను సాగు చేసుకొని ఎక్కువ లాభాలు సాధించాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు